గురువుగారు పిలిచి అడిగారు, ఏరా నువ్వు మాట్లాడని రోజు ఉండదా అన్నారు. గురువుగారు, ఈనాటి నుండి శరీరం పడిపోయే వరకు మాట్లాడను. గురువుగారి ఆజ్ఞ, సదాశివ బ్రహ్మేంద్రుడిక మాట్లాడలేదు. అది గురు శిష్య సంబంధం అంటే, అది గురువు మీద శిష్యునికి ఉండేటటువంటి నమ్మకం అంటే. ఆ విశ్వాసం ఉన్నదే అది వాసనాబలాన్ని పోగొట్టేస్తుంది. గత జన్మలలో ఏ వాసనాబలం ఉండనివ్వండి, తప్పురా అని గురువు అన్న ఒక్క మాటకి వదిలిపెట్టేస్తాడంతే. అది సంస్కారమును పొందుట అన్న మాటకి అవకాశం ఎక్కడుంటుంది అంటే, ఒక్క మనుష్య జన్మ యందు మాత్రమే అది సాధ్యము, ఇతర జన్మల యందు సాధ్యము కాదు. కానీ మనుష్య జన్మకి పొటమరించి ఉండేటటువంటి పెద్ద ప్రమాదం ఒకటి ఉంది. ఏది ఆ ప్రమాదం అంటే, శబ్ద స్పర్శ రస రూప గంధములు ఈ ఐదిటికి లౌల్యముతో కలిపి మనుష్యనకు ఉంటాయి. నేను అన్న మాట మీరు బాగా పట్టుకోవాలి, లౌల్యముతో కలిపి అన్నాను. లౌల్యము అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఎంత అనుభవించినా తనివి తీరకుండుట, అప్పటికి తృప్తి పొందినట్టు ఉంటుంది. మళ్ళీ కాసేపు ఆగి మళ్ళీ ఇంద్రియములతో దాన్ని అనుభవిస్తూ ఉంటుంది మనసు. ఇంద్రియములు అనుభవిస్తాయి, సుఖం యొక్క అనుభూతిని మనసు పుచ్చుకుంటూ ఉంటుంది. ఇది మిగిలిన వాటికి అలా ఉండదు. మిగిలిన ప్రాణులకు ఏదో ఒక ఇంద్రియమునందే లౌల్యం ఉంటుంది, అన్ని ఇంద్రియముల యందు ఉండదు. ఉదాహరణకి శబ్ద లౌల్యము వినుట, దీనికి లౌల్యం ఎవరికి ఉంటుంది అంటే లేళ్ల యందు ఉంటుంది. లేడీ అని ఒక జంతువు, దానికి లౌల్యం ఉంటుంది. అందుకే వేటగాడు ఏం చేస్తాడంటే, పెద్ద వల కింద వేస్తాడు, వేసి ఒక చెట్టు ఎక్కుతాడు. ఆయన ఏం పెద్ద ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కాదు, లతా మంగేష్ గారు కాదు, ఆయన దాని మీద కూర్చొని పాట మొదలు పెడతాడు. ఎక్కడో గడ్డి పరకలు తింటుంటుంది లేడీ, తింటున్నది హాయిగా తినడం మానేసి తలెత్తి వింటుంది. దానికి ఎంత పిచ్చి పాట అనివ్వండి, పాట వినబడితే సంతోషం. అందుకని చెవిలా పెట్టే పాట ఎటు వస్తోందో అటువైపుకు పరిగెడుతుంది. ఈ చెట్టు మించి పాట వస్తోంది కదా, ఆ పాట వింటూ పరిగెత్తడంలో ఆ వలలో పడుతుంది. ఆ వలలోంచి అది కానీ తప్పుకుందనుకోండి పారిపోతుంది. వెంటనే వేటగాడు వచ్చి ఏం చేస్తాడంటే, చేతిలో దొంగుంటుంది, ముందు కాళ్ళు విరగ్గొట్టేస్తాడు. ఆ కాళ్ళు విరగ్గొట్టేస్తే ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు, దాన్ని తీసుకొచ్చి పక్కన పడేస్తాడు. ఆ తర్వాత ఏం చేస్తారన్నది నేను పెద్ద విశేషంగా ఏం దాని గురించి వర్ణించక్కర్లేదు. కాబట్టి కేవలం శబ్ద లౌల్యము, చెవియందు లౌల్యమున్నంత కారణం చేత లేళ్ల యొక్క జాతి జాతి నశించిపోతారు. శబ్ద స్పర్శ ఏనుగు అంత గొప్ప ప్రాణి లోకంలో ఉండదు. ఏనుగుకున్నన్ని గొప్పతనాలు లోకంలో ఇంకా ఏ ప్రాణికి లేవు, అంత గొప్పది. అందుకే విఘ్నేశ్వరుడు అంతటి వాడు ఏనుగు ముఖంతో ఉంటాడు. సుముఖ అన్నారు, గజముఖ అనలేదు, సుముఖ మంచి ముఖం అన్నారు. ఎందుకని, ఏనుగు ముఖం వంక చూస్తే చాలు లక్ష్మీస్థానం వంక చూసినట్టు. లక్ష్మీస్థానాల ఐదిటిలో ఏనుగు యొక్క కుంభస్థలం ఒకటి, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అందుకే మహావిద్వాంసులైన వాళ్ళని గజారోహణం చేయిస్తారు, ఏనుగు ఎక్కించి ఊరిరిగింపు చేయిస్తారు. కాబట్టి ఏనుగు సర్వోత్కృష్టమైన ప్రాణి కాదు. అసలు రహస్యం మూడే మూడున్నాయి. ఆ మూడిటి వంక చూసినప్పుడు మనం ప్రయత్నం చేసి మన మనసు వాటి దగ్గర పెట్టక్కర్లేదు, అవే మన మనసు లాగేస్తాయి. అలా లాగగలిగినటువంటి వాటిని మూడిటిని చెప్పారు. అందులో ఒకటి ఏనుగు, ఒకటి సముద్రం, ఒకటి చంద్రబింబం. ఈ మూడు కూడా మన మనసుని అవి లాక్కుంటాయి, లాక్కుని మనం పరవశించేటట్టు చెయ్యగలవు. అందుకే విఘ్నేశ్వరుడు ఏనుగు ముఖంతో ఉంటాడు కాబట్టి మన ప్రమేయం లేకుండా మన మనసు విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. అందుకే చూడండి, ఏనుగు ఉందనుకోండి ఆ బాలగోపాలం కూడా ఏనుగుని చూసి సంతోషిస్తారు. అటువంటి ఏనుగుకి ఒకే ఒక్క లౌల్యం ఉన్నది. దానికి ఏమిటి లౌల్యం అంటే, ఆడ ఏనుగుని చూస్తే ఎంత సంతోషం, అంతే ఆడ ఏనుగుకి కూడా. అందుకే అది ఏం చేస్తుందంటే, కనీసంలో కనీసం ఒళ్ళు తీసుకెళ్ళి దాన్ని ఒంటికేసి రాసుకోవాలి, రాసుకుంటే దానికి సంతోషం. ఇది ఎవరికి ఉంది అంటే, మహాభారతంలో కీచకుడు, కీచకుడు గురించి చెప్తూ తిక్కన గారు విరాటపురమంలో ఒక మాట అంటారు, తన్వి బొరిబొరి చూచు అంటారు. బొరిబొరి చూచు అంటే అదే పనిగా అటువైపు చూస్తుంటాడు ద్రౌపదీదేవి కోసం, బస్ ఎక్కినట్టు ఎక్కడం, తన శరీరం ఆడవాళ్ళకి తగిలేటట్టుగా ఒరుసుకుంటూ ఉండడం.
రామాయణంలో రాక్షసుల యొక్క బుద్ధి చెప్తూ విచ్చుకత్తులు పట్టుకున్నటువంటి రాక్షసులు ఈ కాంతల యొక్క శరీరాల మీద తమ శరీరాలని పడేస్తూ ఉంటారు అన్నారు వాల్మీకి మహర్షి. కాంతాసు గాత్రాణి చ విక్షిపంతి అన్నారు. పరమ దుర్మార్గమైనటువంటి బుద్ధి, వేకి బలహీనత, అర్థం లేని జీవనానికి అదొకటి. ఆ ఏనుక్కదొకటే లౌల్యం. అది కనీసంలో కనీసం ఏనుగుని ఒరుసుకోపోతే ఉండలేదు. అందుకని ఏం చేస్తారంటే ఏనుగుని పట్టుకోవాలంటే అంత తేలిక కాదు. పెద్ద గొయ్యి ఒకటి తవ్వి దాని మీద బరువు ఎక్కితే విరిగిపోయేటటువంటి పుచ్చుకర్రలు పెడతారు. పెట్టేసి గడ్డంతా వేసేసి ఒక ఏనుగు బొమ్మను ఒక దాన్ని పెడతారు. పిచ్చి ఏనుగుకి ఎంత వెర్రంటే అది ఈ కర్రల మీదకు వస్తుంది. ఒకవేళ ఏ కారణం చేతనైనా కర్రలు విరగలేదనుకోండి, అది బొమ్మ ఏనుగు దగ్గరికి వచ్చి ఒళ్ళు ఇలా ఒరుసుకుంటుంది. ఆ ఒరుసుకున్నప్పుడు బరువుకి ఇలా ఊగడంలో కర్రలు విరిగి గోతిలో పడిపోతుంది. పడిపోయిన తర్వాత ఇక ఒక వారం రోజులు నీళ్లు గడ్డి పెట్టరు. ఆకలితో అలమటించిపోయి ఎవడు నీళ్లు కాసిని కూరలు కాస్త చెరుకు కర్రలు తెచ్చి పెడుతూ ఉంటాడో వాడి మాటకి వశవర్తి అయిపోతుంది. దానికి ఇక్కడ పొడిస్తే బాధ. అంకుశం పెట్టి పొడుస్తుంటే తలలోంచి వచ్చే పోటు తట్టుకోలేక ఆ బక్కగా ఉన్నటువంటి మావటి వాడి మాటకి వశవర్తి అయిపోతుంది. అయిపోయి ఆఖరికి ఎంత భయం అంటే కట్టుకొయ్య దగ్గరికి వెళ్ళి తానే తొండంతో ఇనప గొలుసెత్తి ఇచ్చి మావటికి తన కాలెత్తి అక్కడ పెట్టి కట్టేయమంటాడు. లేకపోతే పొడుస్తాడేమోనని భయం. అంత గొప్ప ఏనుగు ఏ బలహీనతకి లొంగిపోయింది అంటే కేవలముగా స్పర్శ సుఖానికి నశించిపోయింది. రస చేప, దీనికి నాలుక మీద లౌల్యం ఉంటుంది. ఆ చేపలు పట్టేటటువంటి వాడు ఒక సూది ఒకటి తీసుకొచ్చి, మా చిన్నతనంలో తమిళేటి ఒడ్డును చూస్తుండేవాళ్ళం, గుండు సూది తీసుకొచ్చి ఏం చేస్తారంటే ఇలా వంచుతారు. వంచి వానపావుని ముక్క కోసి దాని మధ్యలో ఇలా కన్నంలా ఉంటుంది, ఆ కన్నంలో ఉంచి తొడుగుతారు ఈ గుండు సూదికి. తొడిగి దీని మీద ఒక చిన్న తేలికగా నీటి మీద తేలిపోయేటటువంటి ఒక పుల్ల ముక్క కడతారు. కట్టి ఓ కర్ర పట్టుకుని దాన్ని నీళ్లలో దింపి కూర్చుంటాడు. చేప కడుపు నిండా ఉన్నా సరే అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మనకి ఎందుకు లేదు అని వెళ్ళదు. ఈ వానపాము కనపడుతుంది దానికి. వానపాము ముక్క లోపల సూదుందని దానికి తెలియదు, గుండు సూదుందని. ఒక్కసారి కొరికి వెళ్ళిపోదాం అని వెళ్ళి ఆ గుండు సూది ఇలా యు ఆకారంలో ఉంది కదా, దాన్ని కొరుకుతుంది. ఎప్పుడైతే ఎర్రనుకుని ఇలా చటుక్కుని కొరికిందో ఆ సూది దాని నోట్లో పై దవడకి గుచ్చుకుంటుంది. గుచ్చుకోగానే గిలగిల కొట్టుకుంటుంది. కొట్టుకోగానే పైనున్న పేకబెత్తం కదులుతుంది. కదలగానే చేప కరిచిందని వాడికి తెలుస్తుంది. ఇలా అంటాడు, ఆ గుండు సూదితో కరుచుకున్న నోట్లోకి బాగా నొక్కుకుంటూ ఉండగా బాధతో వచ్చి బయటపడుతుంది. నోరు తెరిచి గుండు సూది తీసేసి అలా వదిలేస్తాడు. నీటి స్పర్శ లేక ఎగిరి 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 కొట్టుకుని చచ్చిపోతుంది. ఏ ఎర్రని తిందామని కొరికిందో ఆ చేప ఇతరులకు ఆహారం అయిపోతుంది. నాలుకంకు ఉన్నటువంటి లౌల్యానికి చేపల జాతి అంతా నశించిపోతుంది. శబ్ద స్పర్శ రస రూప దీపపు పురుగులను వస్తాయి. ఇంకెంత వర్షాకాలం ప్రారంభమైతే ప్రారంభమవుతాయి. ఆ దీపపు పురుగులు ఎగిరి వచ్చి దీపాన్ని ఏదో తినే పదార్థం అనుకుని చాలా బాగుందనుకుని అక్కడికి వెళ్ళి వాలి ఆ రెక్కలు ఊడి కింద పడిపోయి ఇన్ని పెద్ద కుప్ప కింద పడిపోతాయి. ఇలాగా అంత కుప్ప కింద పడిపోయి ఇన్ని పడిపోతున్నాయని చూసినా కూడా వేరొక రెక్కల పురుగు మాత్రం వచ్చి ఆ దీపం మీద వాలడం మాత్రం మానదు. వస్తూనే ఉంటాయి, వాలుతూనే ఉంటాయి, పడిపోతూనే ఉంటాయి. కంటితో చూసి పొంగిపోయి లౌల్యమును పొంది ఆకర్షణ పొందేటటువంటి లక్షణము ఆ రెక్కల పురుగు యందు ఉన్నటువంటి కారణం చేత రెక్కల పురుగుల జాతి జాతి నశించిపోతుంది. ఇక మిగిలినది వాసన ముక్కు. వాసన యందు లౌల్యం ఉన్న కారణం చేత కీటకములన్నీ నశించిపోతున్నాయి. కీటకాలకి పద్మ సుగంధం అంటే చాలా ఇష్టం. పద్మాల్లో ఉండే సుగంధం అంటే వాటికి ప్రాణం. అందుకని ఇవేం చేస్తాయంటే కీటకాలన్నీ వెళ్ళి ఆ పద్మాల మధ్యలో ఉండేటటువంటి దుద్దు దగ్గర తిరుగుతుంటాయి సువాసన కోసం. ఆ మత్తైనటువంటి వాసన పీల్చి పీల్చి పడుకుంటాయి. సూర్యాస్తమయం అయితే
అందులో ఆ తుమ్మెద కీటకము ఇవన్నీ ఉండిపోతాయి. ఆ పద్మము ఇలా ముడుచుకుపోతుంది. మంచి వాసన పీలుస్తూ సంతోషంగా తుమ్మెద అందులో ఉంటుంది. పద్మం ముడుచుకుంది. తుమ్మెద రెక్కలు బహుకోమలంగా ఉంటాయి. దానికి బయటికి రావడం తెలియదు. బయటికి రావడం తెలియక ముడుచుకున్న పద్మాన్ని చూసి కొట్టుకుంటుంటే సాయంకాలం ప్రదోష వేళలో ఏనుగులు నీళ్లు తాగడానికి వస్తాయి. వచ్చి ముడుచుకుపోయిన పద్మాల్ని అవి నీళ్లు తాగేసిన తర్వాత తీసి తొండంతో గుత్తిగా పట్టుకుని పైకి తీసుకొచ్చి నేల మీద పడేసి తమ కాలుతో తొక్కుతాయి. తొక్కినప్పుడు పద్మం లోపల ఉండిపోయినటువంటి తుమ్మెద మరణిస్తుంది. ఏనుగు కాలు కింద పడి పద్మ సుగంధమున లౌల్యముగా స్వీకరించి ఆ వాసన యందు అతి ప్రీతి పొందినటువంటి ఆ తుమ్మెదల జాతి అంతా కూడా కేవలము ఆ ఏనుగుల యొక్క కాళ్ల కింద పడి నశించిపోతున్నాయి. ఒక్కొక్క ఇంద్రియానికే లౌల్యం, వాటికి లేళ్లకి చెవుల యందు లౌల్యం, లేళ్ల జాతి చచ్చిపోతుంది. ఏనుగుకి స్పర్శ లౌల్యం, ఏనుగుల జాతి నశిస్తోంది. చాపకి నాలుక లౌల్యం, చేపల జాతి నశించిపోతోంది. దీపపు పురుగుకి దీపాన్ని చూడడం లౌల్యం, దీపపు పురుగుల జాతి నశించిపోతోంది. తుమ్మెదకి వాసన లౌల్యం, కీటకములన్నీ కూడా తుమ్మెదలన్నీ కూడా నశించిపోతున్నాయి. ఒక్కొక్క ఇంద్రియమునందు లౌల్యమున్న కారణం చేత ఒక్కొక్క జాతి పోతోంది. మనుష్యుని విషయంలో భగవంతుడు ఏం చేశాడంటే నరుణ్ణి చేసి అన్ని ప్రాణులలో ఉన్న తేజస్సుని వాడుకోగలిగిన శక్తినిచ్చి ఈ ఐదు ఇంద్రియములకు కూడా లౌల్యాన్ని పెట్టాడు. శబ్ద స్పర్శ రస రూప గంధములు ఐదిటి యందు లౌల్యమే. ఆఖరికి వినడం అంటే ఎంత లౌల్యమో చెప్పలేను. అది ఆఖరికి ఇవాళ ఎంత దూరం వెళ్ళిపోతోందంటే ఆ లౌల్యమును నిగ్రహించుకోలేక కారు డ్రైవ్ చేస్తుంటాడు, ఏదో వింటుంటాడు, ఏదో రెండు చక్రాల వాహనం మీద పెడతాడు, చెవుల్లో ఏదో పెట్టుకుని వింటుంటాడు. ఎలా వినపడుతుంది? పక్కవాడు చేసినటువంటి శబ్దం వినపడదు. ఎప్పుడు ఏదో తనకిష్టమైనవి అన్నవి వినడానికి యంత్ర పరికరాలని ఆధారం చేసుకుని ఎంత మంది పడిపోతున్నారు. ఇవాళ మనం ఎక్కడికి వచ్చాం, మనం ఏం చేయాలి, ఇలా ప్రవర్తించచ్చా అన్న బుద్ధి మనుష్య జన్మ ఎందు పొంది దాన్ని సక్రమంగా వినియోగించుకోమని పరమేశ్వరుడు ఇచ్చాడు. అది మానేసి మనం ఎక్కడికి వెళ్ళాం, ఎలా ఉండాలన్న దానితో సంబంధం లేదు, దానికి విరుద్ధంగా ప్రవర్తన ప్రవర్తించడం. వెడుతున్నది ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళడం కోసం క్షేమంగా ఒక వాహనాన్ని ఆధారం చేసుకున్నావు. ఆ వాహనం మీద వెళ్ళడం మానేసి ఏదో ఒక చిన్న సెల్ ఫోన్ పట్టుకుని చెవుల దగ్గర పెట్టుకుని ఒక్క చేత్తో డ్రైవ్ చేయడం, ఎంత మంది చనిపోతున్నారని రికార్డ్స్ చూపించనివ్వండి, వాడు ఆ లౌల్యం నుంచి బయటికి రాడు. వెళ్ళిపోతూ నెంబర్లు నొక్కడం, ఏమని చెప్పవలసి ఉంటుంది అప్పుడు? ఇన్ని లౌల్యాలు, మిగిలిన వాటికి ఒకదాని ఎందే లౌల్యము, ఎక్కడికొచ్చాడో అక్కడ అలా ఉంటాడా? ఉండడు. ఉపన్యాసానికి వచ్చినవాడు, ఉపన్యాసం వినేవాడు ఏం చేయాలి? బుద్ధిగా కూర్చోవాలి. అందరూ కూర్చుంటే వీడు ఒక్కడు ఎందుకు తిరుగుతూ ఉంటాడు? ఇలా వాడు తిరగకపోతే ఇప్పుడు కొంపలు పడిపోతాయా? వాడు ఒక్కడు తిరుగుతూ ఉంటాడు ఎందుకు అంటే, ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండడం చేత కానితనం, సందర్భ శుద్ధి లేకపోవడం. అసలు ముందు వాడు నేర్చుకుంటే వాడు కార్యకర్తగా మిగిలిన వాళ్ళకి ఏం చేయాలో నేర్చుకోవచ్చు. అసలు వాడికే తిరగకూడదన్న విషయం తెలియదు, వాడు కార్యకర్త ఏమిటి, ఇంకా సభలో వాడే నిర్వహణ చేస్తాడు. కాబట్టి ఎక్కడ ఎలా ఉండాలో తెలియనితనం ఏర్పడిపోతే దాన్ని లౌల్యం అంటారు, అర్థం లేని ప్రవర్తన. కాబట్టి శబ్ద స్పర్శ ముట్టుకోవడం విషయంలో లౌల్యం. అరే మనం అలా ముట్టుకోకూడదురా, ప్రతిదాన్ని ముట్టుకోకూడదు. ముట్టుకుంటే లోపల పైశాచికత్వం ప్రబలుతుంది. అందులో కలియుగంలో ఒక పెద్ద ప్రమాదం ఉంది. త్రేతాయుగం వరకు, ద్వాపర యుగం వరకు రాక్షసులకు ఉపాధి ఉంది. వాళ్ళకి వేరే శరీరం ఇచ్చాడు పరమేశ్వరుడు. ఒక్క కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి ఏం చేశాడంటే రాక్షసులకు వేరు శరీరం ఇవ్వలేదు, నువ్వు మనుష్యుల యొక్క మనస్సు ఎందు కూర్చోమన్నాడు. ఇప్పుడు మనుష్యుల మనస్సే రాక్షసుల యొక్క శరీరం, అందుకే వేరు శరీరం ఉండదు. లోపలికి పుచ్చుకునేవి ఇంద్రియాలు, కిటికీలు, వీటిలోంచి లోపలికి పుచ్చుకుంటున్నవి మంచి విషయాలైతే మనసు ఊరుకుంటుంది. లేదనుకోండి, అగ్నిహోత్రం పెట్టినట్టే పాలు పొంగినట్టు పొంగుతుంది. ఇప్పుడు శబ్దము చేత లౌల్యము, స్పర్శ చేత లౌల్యము,
రూపము చేత లౌల్యము. కళ్ళు విప్పితే అరే మనం అలా చూడకూడదు అన్న భావన లేదు, అన్నిటినీ చూడాలన్న తాపత్రయమే. గంధ వాసన ఇది పీల్చకూడదని లేదు, ఇది పీల్చచ్చని లేదు. ఎంత విపరీతమైనటువంటి గంధలౌల్యము, అంత గంధలౌల్యం పెరిగిపోయిన కారణం చేతనే స్నానాలు తగ్గిపోయాయి. పూర్వం ఉదయం మధ్యాహ్నం సాయంకాలం స్నానం చేయడం ఉండేది, ఇప్పుడు స్నానం అక్కర్లేదు. ఆ చెమట గుడ్డలే కట్టేసుకుని ఓసారి ఇలా ఎత్తి ఇలా ఎత్తి ఓ సీసా ఇలా ఇలా కొట్టుకుని బయటకు వెళ్ళిపోవచ్చు. లోపల శరీరం ఎంత కుళ్ళిపోతోందో, ఎన్ని పుళ్ళు పుట్టాయో ఎన్ని మచ్చలు పడుతున్నాయో ఎవ్వడికి తెలియక్కర్లా. అంత దూరం నుంచే వాసన. గంధ ఎంత గంధలౌల్యము, అర్థం లేని గంధలౌల్యం. మనుష్యనకు ఐదిటి యందు లౌల్యాన్ని పెట్టాడు పరమాత్మ. ఇప్పుడు ఐదిటి యందు లౌల్యం ఉన్నటువంటి వాడు పాడైపోకుండా తనని తాను నిగ్రహించుకోవడం అంటే అక్కడుంది అసలు ప్రయత్నం అంట. లోకంలో పాడైపో పాడు చేసేటటువంటి వస్తువులు అనేకం ఉంటాయి, ఉండకుండా ఉండవు. అసలు అలా ఉండకుండా ఉండకపోతే ప్రయాణము ప్రమాదము అన్న రెండు మాటలు ఉండవు. ఇప్పుడు నేను కాకినాడ నుంచి అనకాపల్లి రావాలనుకోండి, కారుకి బ్రేక్ ఎందుకండి, యాక్సిలరేటర్ ఒకటి చాలు. నేను ఎన్ని గంటలకు వెళ్ళాలో అన్ని గంటలకు వెళ్ళడానికి తగిన వేగంతో వెళ్ళిపోవడానికి యాక్సిలరేటర్ ఒకటి ఉంటే చాలు, మరి బ్రేక్ ఎందుకు? అంటే అంత వేగంతో నేను రావడం ఒకటే ప్రయోజనం కాదు, అంత వేగంగా కార్లు తిరుగుతాయని తెలియనటువంటి ఓ పిల్లవాడు పరిగెత్తాడు రోడ్డుకి అడ్డంగా, అప్పుడు ఆ పిల్లవాడిని రక్షించడానికి ఓ బ్రేక్ ఉండాలి, లేకపోతే పిల్లవాడేమైపోతాడు? కారుకి పరిగెత్తడానికి యాక్సిలరేటర్తో పాటు అవసరమైతే ఆగడానికి బ్రేక్ ఎలా కావాలో, నిన్ను పాడు చేసేవి లోకంలో అనేకం కనపడుతున్నా వాటికి వశం కాకుండా ఉండడానికి లోపలి బ్రేకు సంస్కారం కావాలి. ఆ సంస్కార బలం లేదనుకోండి, అయిన దానికి కాందానికి అర్థం పర్థం లేకుండా ఇంకా విజృంభించిపోయి ఇక అయ్యో ఇలా నేను సుఖాన్ని అనుభవించచ్చా అన్న మాట ఉండదంతే ఇంకా. లోకంలో విచక్షణ అనేటటువంటిది పోతుంది, బుద్ధి విచక్షణతో ఆలోచించుట ఆ మాట ఉండదు. నేను మీతో అర్థం అవ్వడానికి అంతకన్నా సభలో వివరణ చెయ్యకూడదు కాబట్టి ఒక మాట చెప్తాను, మీరు అర్థం చేసుకుంటారు. పాలు అగ్నిహోత్రం మీద ఉంటే పొంగుతాయి తెలుసు, పాలు అగ్నిహోత్రం మీదే ఉండిపోయాయి అనుకోండి, పొంగిపోయిన పాలు ఏమైపోవాలి? ఆ పొంగిపోయి మళ్ళీ తమంత తాము వెనక్కి వెళ్ళవు, పొంగి 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 పొయ్యిలో పడిపోతాయి. ఎవరికైనా పనికొస్తాయా? ఎవ్వరికి పనికిరావు. ఇంకా ఏ వయసునందు ఏది ఆశ్రయంగా బుద్ధికి ఇవ్వాలో అది ఇవ్వని నాడు ఉద్రేకాన్ని కల్పిస్తే చిట్ట చివరికి ఏమవుతుంది అంటే ప్రపంచంలోనూ దేశంలోనూ నిర్భయ చట్టాలు రావలసి ఉంటుంది. కారణం, మనసుకి ఇస్తున్న ఆశ్రయము మంచిది కాదు. ఈ మాట నేను చెప్పేటప్పుడు సామాజిక బాధ్యత గురించి కూడా నేను ఒక మాట చెప్పవలసి ఉంటుంది. పెద్దలకి కూడా ఓ కర్తవ్యం ఉంటుంది. అమాయకత్వంతో ఉన్నవాళ్ళు, యుక్తాయుక్త విచక్షణ లేనటువంటి వాళ్ళు మనసు పొంగి తప్పు చెయ్యకుండా ఉండాలి అంటే అటువంటి వాళ్ళ యొక్క మనసులు నిష్కారణంగా పొంగడానికి ఏవి కారణములో ఆ వాటిని చాలా విరివిగా దొరకకుండా నియంత్రించవలసినటువంటి అవసరం కూడా పెద్దల మీద ఉంటుంది. వీధిలోకిడితే కంటికి కనపడకూడనివి కనపడుతుండడం, దేవాలయం ఉన్నా పిల్లలు చదువుకునే పాఠశాల ఉన్నా సరే వీధికి రెండు వైపులా మద్యపానశాలలు ఉండడం, ఎవరు ఎలా బట్ట కట్టుకోవాలో అలా బట్ట కట్టుకోకుండా ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా తిరుగుతుండడం, ఇవన్నీ చిట్ట చివరికి ఏం చేస్తాయంటే ప్రమాదాలు తీసుకొస్తాయి. అలా తీసుకురాకుండా ఉండాలి అంటే శాస్త్రాన్ని ఆశ్రయించాలి. శాస్త్రాన్ని ఆశ్రయిస్తే నేను ఇందాక మీతో అన్నానే కారుకి యాక్సిలరేటర్ ఒకటే కాదు బ్రేక్ ఉండుట అని మీతో అన్నాను. అరే మనం అలా చూడకూడదు, అలా ప్రవర్తించకూడదు, నిగ్రహ శక్తి అలవాటు అవుతుంది. దానికే శాస్త్రమునందు ధర్మము అని పేరు. ఒకవేళ నీ మనసు పొంగింది కదా అని అవతల వాళ్ళ జీవితాలు పాడు చేసి సుఖాన్ని అనుభవించేటటువంటి పశుతత్వాన్ని మనిషి పొందకూడదు. మనుష్యుడు మనుష్యునిగా ప్రవర్తించాలి. ప్రవర్తించాలంటే దానికి ఒక్కటే కారణమవుతుంది, ధర్మము కారణమవుతుంది. ఆ ధర్మం ఒకటి కారణమైందనుకోండి, అందుకే మన శాస్త్రాలకు ఉన్న గొప్పతనం ఎక్కడుందంటే సమస్య చెప్పి ఎప్పుడూ వదిలిపెట్టవు, సమస్యకి పరిష్కారం చెప్తాయి. మనకి
ఉపనిషత్తు ఏమంటుందంటే మాతృవత్ పరదారీషు, ఇతర స్త్రీ నీకు కనపడింది, ఆమె యందు మాతృభావన చెయ్యి. పరద్రవ్యాణిలోష్టవత్, నీది కాదు ఇతరులది కనపడింది, బెడ్డ ముక్క అన్న భావన చెయ్యి.